అనకాపల్లి జిల్లా పైక్రోపేటలో వైసీపీ శ్రేణులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాపార సలహా మండలి కమిటీ చైర్మన్ చిక్కాల రామారావు, వైసీపీ మండల అధ్యక్షుడు దనిశెట్టి బాబురావు, అనకాపల్లి జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు జగ్గుపల్లి సాయిబాబా తదితరులు మీడియాతో మాట్లాడుతూ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పేరిట అవినీతికి అంకురార్పణ జరిగిందని, ఆరోపణలోనే పక్క ఆధారాలతో అధికారులు చంద్రబాబును అరెస్టు చేశారని వెల్లడించారు. బాబు నిజాయితీ పరుడైతే నిరూపించుకోవాలని, చట్టానికి ఎవరు చుట్టాలు కాదని అన్నారు. చంద్రబాబు అరెస్టు పేరిట టీడీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి రాద్ధాంతం చేయడం సరికాదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్కామ్ జరిగిందని ఐటీ ఈడీ సెబి అలాగే ఇంటెలిజెన్స్ జీఎస్టీ సంస్థల 371 కోట్లు అవినీతి జరిగిందని చెప్పి తేల్చడం జరిగింది. అలాగే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఫైనాన్స్ సెక్షన్లో డబ్బులు రిలీజ్ చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి చేసి ఈ అమౌంట్ని రిలీజ్ చేసినప్పుడు సిఎస్ గారు కూడా ఒత్తిడి చేసి ఫైనాన్స్ సెక్షన్లో సీఎం గారు ఒత్తిడి మేరకే చేయడం జరిగిందని కూడా రాయడం జరిగింది. ఈ స్కామ్ అన్ని సంస్థలు ఎంక్వైరీ చేసిన తర్వాతే 371 కోట్లను తేల్చడం జరిగింది. సిమెన్స్ కంపెనీ 90% వాటా, అలాగే అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 10% వాటా పెట్టడం జరిగింది. ఇవి ఈ డబ్బుని వారానికి మంచి మళ్ళీ రాష్ట్రానికి రప్పించి ఇది ఒక పెద్ద స్కామ్గా చేయడం జరిగింది. ఈ స్కామ్ని ఈడీ ఇవన్నీ కూడా అన్ని సంస్థలు కూడా తేల్చిన తర్వాత ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరు తప్పు చేసినా చట్టానికి చుట్టాలు కాదు. ఆ ఏదైనా సరే నిజాయితీ ఉంటే చంద్రబాబు నాయుడు గారు నిరూపించుకోవాలి తప్ప ఈ తెలుగుదేశం నాయకులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చేయిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అని చెప్పడం సరికాదు. ఇవన్నీ కూడా వాళ్ళకి నీతి నిజాయితీ ఉంటే దాన్ని మేము నిజాయితీగా ఉన్నామని చెప్పి ఆ సంస్థల ముందు నిరూపించుకుని ఒక తెల్ల పేపర్లాగా బయటికి రావాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇటువంటి స్కామ్లు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 నెలలకే ఈ స్కామ్ని శ్రీకారం చుట్టడం జరిగింది. అప్పట్లో ఎన్ని ఏవైనా సరే ఈ డబ్బుని ఫారెన్ పంపించి మళ్ళీ అది ఇక్కడ తెచ్చి 371 కోట్లు అవినీతి జరిగిందని తేల్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారిపై అవాకులు చవాకులు పేలడం తెలుగుదేశం వారికి కరెక్ట్ కాదని, వారికి నిజాయితీ ఉంటే నిరూపించుకోమని చెప్పి మేము తెలియపరుస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే చట్టం ఎవరికి చట్టం కాదనే విషయం ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు కప్పుపుచ్చుకోవడానికి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అక్రమాలన్నీ బయటపడుతున్నాయి. ఒకటి ఇది 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారు 2019 మళ్ళీ గెలడానికి డబ్బు ఎలాగని చెప్పి అప్పటి నుంచి అక్రమాలకి తెరలేపారు. నేను నిజాయితీపరుడని ఆయన అనుకుంటే చట్టం చేసిన సెక్షన్లు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసే సెక్షన్లు అన్నీ కూడా ఇందులో మీకు 460, 465, 465, 168, 167, 418 సెక్షన్గా ఆయనకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ సెక్షన్లు అన్నీ కూడా నువ్వు నిజాయితీపరుడు అయితే కోర్టులో ఉన్నాయి, కోర్టుకి వెళ్ళి కోర్టులో నిజాయితీ నిరూపించుకోవాలి. ఒక సిల్క్ కార్పొరేషన్లో చంద్రబాబు పక్కాగా దొరికాడు. ఆయన అనుచరులు కూడా 50 ఫిర్యాదులో ఉన్నారు. ఇదంతా గమనించాలి. ఎందుకంటే అనుచరులు నువ్వు నిజాయితీగా ఉంటే అనుచరులు ఎందుకు నీ పక్కన శ్రీనివాస గారు అందరినీ ఎందుకు నువ్వు వేరే చేసే ఇతర దేశాలు పంపించాలని పని వచ్చింది. ఇతర దేశాలు పంపించావంటే నువ్వు తప్పు ఉంది అక్కడ సరిదిద్దుకోలేక నువ్వు ఇతర దేశాలు కూడా పంపించావని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాం. ఏదైనా సరే శిక్ష తప్పు చేస్తే శిక్ష తప్పదని చెప్పేసి గంటముఖంగా చెప్తున్నాం మేము. నువ్వు నిరూపించుకో, నీకేదో తప్పు చేయలేకపోతే నిరూపించుకో తప్ప ప్రజల మీద ప్రజలందరికీ కూడా అపోహలు కల్పించి అలర్ట్ సిస్టమ్లో ప్రయత్నం చేస్తే మరి ఇంకా శిక్షణ పెరుగుతుందని చెప్పేసి పత్రిక తెలియజేస్తే జవాబు చేస్తాం.